హాయండి, వెల్కమ్ టు హోమ్ స్టైల్. అందరూ ఎలా ఉన్నారు? అందరూ బాగుండాలి, అందులో మనం ఉండాలి. హాయ్ అండి, వెల్కమ్ టు హోమ్ స్టైల్. అందరూ ఎలా ఉన్నారు? అందరూ బాగుండాలి, అందులో మనం ఉండాలి. ఇప్పుడైతే మార్నింగ్ 6:30 అయిందండి. ఇంక ఇప్పుడైతే ఇంక వంట స్టార్ట్ చేద్దామని చెప్పి అలాగ అనుకుంటూ ఇంకా డోర్ అయితే తీస్తున్నాను. నేను ముందే అన్నాను కదండి, మేము ముందు పెరటి గుమ్మం అయితే తీసుకుంటాం అన్నాను కదా, అలాగైతే తీసుకుని ఇవాళ కొంచెం హెవీగానే ప్లాన్ చేస్తున్నానండి. ఏమేమి వంటలు ఏంటని ఆలోచించుకుంటూ అయితే ఇంకా మెయిన్ డోర్ కూడా ఓపెన్ చేస్తున్నాను. ఇదైతే మా పెరటి గుమ్మం అండి. ఇది ఇవాళ వంట అయ్యాక అయితే పిండి వంటలు చేద్దామని అనుకుంటున్నాను. పిండి వంటలు అనేసరికి నాకు కొంచెం బెంగ వస్తూ ఉంటుందండి, అది ఎందుకో తెలీదు. మామూలు వంట అయితే అయిపోతూ ఉంటుంది, చేసేసుకుంటూ ఉంటాము, అన్నీ అయిపోతూ ఉంటాయి. కాకపోతే కొంచెం పిండి వంటలు అనేసరికి కొంచెం బాగా కుదరాలి అనిపిస్తుంటుంది, చేయగలగాలి అనిపిస్తుంటుంది, ఎలా కుదురుతుందో కూడా అనిపిస్తూ ఉంటుంది. గోమాత అయితే రెడీగా ఉన్నారండి. ఇంకా పూజ కార్యక్రమం అది ముగించేసుకుందాం అనుకుంటూ ఇలా కూర్చుని ఇంకా సర్దేసుకున్నానండి. అన్నీను దీపారాధన అయితే ఇలా చేసుకు నేను అన్నాను కదండి, సూర్యనారాయణ మూర్తికి అది దండం పెట్టుకుంటూ ఉంటాను. అలాగే ముందు మన వినాయకుడితో స్టార్ట్ చేస్తూ ఉంటాము. అలా స్తోత్రాలు నాకు వచ్చినవేవో చదువుకొని ఇలా అలంకరణ అయితే చేసుకుని ఈరోజు కార్యక్రమం ఇంకా మొదలు పెట్టుకుందాం అనుకుంటూ. దీపావళి వస్తుంది కదండి, దానికైతే కొంచెం పూజ సామాన్లు కూడా క్లీన్ చేయాల్సింది ఉంది. అండ్ పటాలు కూడా మనం తుడుచుకుంటూ ఉంటాం కదా, అది కూడా రేపు ఎప్పుడో చేసుకుందాం అంటే మనం బుధవారాలు శనివారాలు చూసుకుని చేసుకుంటాం కదా. నెక్స్ట్ ఆదివారమే కదా మనకి దీపావళి పడుతుంది, అదైతే కూడా చూసుకుంటూ ఇలాగైతే అనుకుంటున్నాను. దీపావళికి మనం ఫలారాలు అవి చేసుకుంటూ ఉంటాం కదా, ముందు స్వీట్ అది చేసుకుంటాం, లేకపోతే హాట్ చేసుకుంటూ ఉంటాం, మనం జంతికలు ఏవేవో చేసుకుంటూ ఉంటాం కదా, అదైతే ఏం చేసుకోవాలో ఇవాళ ఆలోచించుకుంటూ ఇంకా లెగుస్తున్నాను. పూజ అదే ముగించుకొని ఇంకా లెగుస్తున్నానండి. మామూలుగా అయితే దీపావళికి ముందు ధన్తేరస్ కూడా వస్తూ ఉంటుంది కదా, ధన్ త్రయోదశి అనుకుంటూ ఉంటాము. దానికి కూడా మేము విశేషంగానే చేసుకుంటూ ఉంటాము. అంటే పూజలేండి, ఇంకేం కాదు, చిన్న బంగారమో ఏదో కొనుక్కుంటూ ఉంటారు కదా, అలాంటిదే ఏదైనా చిన్న వెండో బంగారమో కొనుక్కుంటూ ఉంటాం. ఇంకా వంటింట్లోకి అయితే వచ్చేసి ఇలాగైతే వంట అది ముగించేసుకుందామని ఇంకా నేను కూర అది ఇలా సిద్ధం చేసేసుకున్నాను. ఆల్రెడీ అన్నం కూడా ఉడికిపోయిందండి, కూర ఆనపకాయ ఉడకపెట్టేసి ఇలా తాలింపు వేసేసుకున్నాను. ఈ పని ఉందని ఆ పని చేయకపోతే, ఆ పని ఉందని ఈ పని చేయకపోతే అన్నీ ఉండిపోతాయి కదండి. అట్టే టైం రెండూ చేసేసుకుంటూ ఉంటాను. చారు కూడా పెట్టేసుకున్నానండి ఇవాళ. ఆనపకాయ నువ్వుల గుండ చేసుకుందామని చెప్పి నేను ఇలా ఆనపకాయ అయితే ఉడకపెట్టుకుని దాన్ని రెడీగా ఇలా తాలింపు వేసేసుకున్నాను. కొంచెం నీరు ఉంటుంది కదా, అన్నం అయితే వార్చేసుకున్నానండి. ఓ పక్క చూసారు కదండి, రెండు అన్నాలు ఉడికిపోయి చారు అయిపోయింది. ఇంకా కూర దగ్గర పడ్డమే కొంచెం నువ్వులు గుండె వేసేసుకోవచ్చు. ఇంకా పాలైతే రాలేదండి, కాఫీ తాగుదాం అనుకుంటూ ఇవాళ ఎదురు చూస్తూ ఉన్నాను, పాలైతే రాలేదు. చూసారా, నువ్వుల గుండె అయితే జల్లేసుకున్నాను. నీరు ఎగిరిపోద్ది కదా, మనం పైన నువ్వుల గుండె జల్లేసుకుంటే కొంచెం దగ్గర పడిపోద్ది, పర్వాలేదు. ఇంకా మధ్యాహ్నం అయితే ఇంకా ఏం చేసుకుందామని ఇలా రెడీ అయిపోయి అయితే వచ్చేసానండి. ఇప్పుడు రెడీ అయ్యి వచ్చేసి కొంచెం పలారాలు ఏవో చేద్దాము, దీపావళి కదా అని నూనె అయితే ఆల్రెడీ తీసుకుని ఇందులో పెట్టుకున్నానండి. 1 కేజీ నూనెలాగా అలా తీసుకుని, ఈ ఐర్ క్యాస్ట్ ఐరన్ పైన ఉంది కదండి, ఇదే మూకుడు ఉంది కదండి, అందులో అయితే పెట్టుకుని ఇప్పుడు పొయ్యి వెలిగించేసుకుని ముందు నూనె అయితే వేడి చేసుకుందామని ఇలా పెట్టుకుంటున్నానండి. ఏం పలారాలు ఏంటి అన్నది మీకు ఇప్పుడు షేర్ చేస్తానండి. మామూలుగా పిల్లలు రిబ్బన్ పకోడీ అని అడిగారండి. మామూలు ఎప్పుడు చల్ల జంతికలు మామూలు జంతికలు చేసుకుంటూ ఉంటాము. ఈ రిబ్బన్ పకోడీ మనం ఎలా గుల్లగా చేసుకోవచ్చు, ఎలా ఈజీగా కూడా చేసుకోవచ్చు అన్నది ఇప్పుడు మీకు చూపిస్తాను. వరిపిండి అయితే ముందు తీసుకున్నానండి. దీనికి కావాల్సింది మనం కొట్లో వాడిన పిండే, అదే కొన్న పిండే వాడేయచ్చు. ఇగోండి శనగపిండి అయితే తీసుకున్నాను. మనకి పప్పులు ఉంటాయి కదండి, చెనాపప్పు, అదైతే కూడా ఇప్పుడు ఇలా తీసుకున్నాను. అంటే విడిగా అమ్ముతూ ఉంటారు కదా మనకి అటుకులు ఇవి అమ్ముతూ ఉంటారు కదా, ఏగించిన చెనాపప్పు, ఆ చెనాపప్పు అయితే నేను తీసుకుని ఇప్పుడు ఎలా మిక్స్ చేసుకోవాలో ఇప్పుడు చూపిస్తాను. ఒక బౌల్ అయితే తీసుకున్నానండి. ఇప్పుడు 1 కప్ వరిపిండి అయితే తీసుకుంటున్నాను. కొంచెం మెత్తగానే ఉందిలేండి వరిపిండి, అందుకని నేను జల్లించలేదు. 1 కప్ ఆ కొలత మనకి ఆ ఏ కప్పుతో కొల్చామో ఆ కప్పుతోనే మళ్ళీ సగం అయితే శనగపిండి తీసుకుంటున్నాను. మామూలు బేసిన్ ఫ్లోర్ అంటూ ఉంటాం కదా, అదైతే తీసుకుంటున్నాను. ఇప్పుడు ఆ పప్పులు ఉన్నాయి కదండి, ఆ పప్పులు అయితే నేను మిక్సీ వేసుకుంటున్నాను. కొంచెం చూసారా, ఇందులో 1 కప్ కొంచెం తగ్గించుకుని తీసుకున్నాను ఆ పప్పులు. ఇది మా బాగా మెత్తగా మనకి పేస్ట్ పౌడర్ అయిపోద్దునండి, మిక్సీలో వేసుకుని మనం పౌడర్ చేసేసుకోవచ్చండి. ఇవ్వండి, ఇప్పుడు మిక్సీ అయితే వేసుకుంటున్నాను, పౌడర్ అయితే అయిపోయిందండి. ఇప్పుడు మనం దీన్ని కొంచెం జల్లించుకోవాలి, ఎందుకంటే కొంచెం బరక బరకగా ఉంటుంది కదా, దానికి జల్లెడ అయితే తీసుకున్నాను. ఆ బరక బరకగా ఉన్నది కొంచెం పైన ఉన్నది అంతా మనం మెత్తగా ఉన్నది మనం కిందకు వచ్చేస్తుంది కదా,
అందుకనైతే ఇలా జల్లించుకుంటున్నాను. ఇందులోనే జల్లించేసుకుంటున్నాను, ఎందుకంటే కొంచెమే ఉంది. ఇదిగోండి బాగా ఎక్కువ రఫ్గా ఉన్నది, పక్కన పెట్టేస్తున్నాను. నాకు ఇంకా అది సరిపోయింది ఈ పిండికి తగ్గట్టు. మళ్ళీ దీన్ని గ్రైండ్ చేసుకోవచ్చు, కాకపోతే ఇప్పటికి నాకు అది సరిపోయిందని ఇప్పటికి పక్కన పెట్టేస్తున్నానండి. ఇప్పుడు దీంట్లో కొంచెం ఏమేమి వేసుకొని మిక్స్ చేసుకోవాలంటే కొంచెం ఉప్పు అది వేసుకుంటున్నాను, కొంచెం కారం కూడా వేసుకోవాలండి. మనకు సరిపోయినంత ఉప్పు కారం మనకు తగినంత వేసుకోవచ్చు, కావాలంటే ఎక్కువ వేసుకోవచ్చు, లేకపోతే స్కిప్ చేసుకోవచ్చు. ఇదిగోండి కొంచెం జీలకర్ర అయితే వేసుకుంటున్నాను. వామ్ ఉంటుంది కదా, అదైతే నలిపి వేసుకోవాలి. అందుకనే అయితే నేను అమ్మన్ దస్త తీసుకున్నా, అదే దీన్ని తీసుకున్నానండి, చిన్నది దంచుకునేది. ఆ దంచుకున్న దాంట్లో కొంచెం వామ్ అయితే మనం కొంచెం వేసుకుని దంచుకుని ఇందులో కలుపుకోవాలండి. అప్పుడే వామ్ స్మెల్ మనకి రిలీజ్ అవుతుంది. మనకి కొంచెం దంచుకున్నప్పుడు దాని వామ్లో స్మెల్ వస్తుంది కదా, అప్పుడు మనకు ఆ ఫ్లేవర్ యాడ్ అవుతుంది. ఇప్పుడు వీటన్నిటిలోనూ మనం కాసిన, ఆల్రెడీ నేను నూనె పెట్టుకున్నాను కదండి, అది మనకు కాగిపోయి ఉంటుంది ఆ నూనె. ఆ నూనె ఇందులో మనం మిక్స్ చేసుకోవాలండి. ఎందుకు నూనె అనుకుంటున్నారా, మనకి రిఫైండ్ ఆయిల్ ఉంది కదా, అది రిఫైండ్ ఆయిల్ మరగబెట్టిన నూనె అందులో వేస్తే మనకి గుల్లగా వస్తాయండి. మామూలుగా వెన్న కూడా వేసుకుంటూ ఉంటారు, ఆయిల్ కూడా వేసేసుకోవచ్చు ఇలాగా. అందుకని ఇప్పుడు షేర్ చేస్తున్నాను, ఇప్పుడు చూపిస్తున్నాను. ఒక పక్క చట్నీ కూడా చేసుకుందామని చెప్పి ఉల్లిపాయలు కరివేపాకు అయితే ఇలా తీసుకున్నాను. ఇంతకు ముందే సుబ్బయ్య చట్నీ చెప్పాను కదా, ఎందుకంటే ఇవాళ మాకు మినపట్లండి. ఈలోగా నూనె కూడా కాగిపోయింది, అందుకే ఆ నూనె అందులో వేసేసుకుంటున్నాను చట్నీ చేసుకోవడానికి. ఆ నూనె తాలింపు కోసం వేసుకుంటున్నాను. ఇప్పుడు ఈ నూనె మరిగిపోయిన నూనె మనం పిండిలో కూడా వాడచ్చు. ఎదిగోండి ఇప్పుడు కొంచెం ఆవాలు అయితే వేసుకుంటున్నాను, ఎందుకంటే దానికి బాగా కాగాలి. అందుకనే దీన్ని వెయిట్ చేసి ఆ కాగే లోపల నేను అక్కడ తాలింపు వేసేసుకుంటున్నాను. ఇదిగోండి చట్నీ కోసం 2 లవంగాలు అయితే ఇలా దంచుకుంటున్నాను, ఎందుకంటే బాగా మరిగిన నూనె వేసుకుంటే మనకి బాగా గుల్లగా వస్తాయి జంతికలు. అందులో ఉన్న ఇది నేను చెప్తున్నాను. ఇందులో ఇదిగోండి చట్నీకి తాలింపు వేగిపోయింది కదా, అందుకనైతే ఉల్లిపాయలు కరివేపాకు అయితే వేసేసుకుంటున్నాను ఇలాగా, ఎందుకంటే 2 ఒకేసారి చేసేసుకోవచ్చు కదా. మనం ఇది అయ్యాక అది చేస్తే మళ్ళీ టైం వేస్ట్ అవుతుంది. మన 2 పొయ్యిల మీద 2 ఇలా ఒకటి అయ్యే లోపల ఒకటి, ఇంతకు ముందే చెప్పాను కదా, ఇది అయిపోయే లోపల ఇంకోటి, ఇంకోటి అయ్యే లోపల ఇంకోటి చేసుకుంటే మనకి 2 పనులు ఒకేసారి అయిపోతాయని. అందులో కొంచెం పసుపు వేసుకుంటున్నాను. ఇవన్నీ చట్నీ కోసమేనండి, సుబ్బయ్య చట్నీ అంటూ ఉంటాను కదా. మినపట్లకు కూడా మేము అదే తింటూ ఉంటాము, మామూలు సుబ్బయ్య చట్నీయే తింటూ ఉంటాము. ఇదిగోండి ఇప్పుడు ఈ నూనె అయితే బాగా కాగిపోయింది, ఇప్పుడు ఆ పిండిలో మనం కలిపేసుకోవచ్చు. ఇదిగోండి ఒక గరిట నూనె అయితే నేను ఇందులోకి పిండిలోకి ఇలాగ వేస్తున్నాను. ఆల్రెడీ మనం అన్నీ కలిపి పెట్టుకున్నాం కదా, అదే మనం వేసుకుని పెట్టుకున్నాం కదా, ఉప్పు కారం వాము జీలకర్ర ఈ పిండి, 3 రకాల పిండి అయితే నేను యాడ్ చేశాను చూసారు కదండి. అదైతే మనం ఇలా నూనెలో వేసుకుని కొంచెం నూనె వేడిగా ఉంటుంది కదా చూసుకుని కలుపుకోవాలి అటు ఇటును. ఇదిగోండి మొత్తం ఇలా మన నూనె అంతా కలిసి ఇలా మనకి ఇలా వస్తుంది. అలా పట్టుకుంటే అలా నిలబడినట్టు పిండి ఉంటే అప్పుడు మనకి సరిగ్గా సరిపోయినట్టు అండి. ఇదే మనకి కొలత, మనకి పిండి బాగా వస్తుందా లేదా అన్న జంతిక. ఇది మనకి ఇది కొంచెం దాని టెస్టింగ్ అంటారు కదా అది. ఇదిగోండి ఇప్పుడు నీళ్ళు అయితే కొంచెం కొంచెం యాడ్ చేసుకుంటూ కలిపేసుకుంటున్నాను. ఎక్కువైతే వేయకూడదండి, కొంచెం కొంచెం వేసుకుంటూ కలుపుకోవాలి. పిండి వంటలు అంటేనే నాకు అసలు బెంగ, ఎందుకంటే బెంగ వంట మనిషిని పెట్టుకోవచ్చు అని అనుకుంటున్నారా? ఏం లేదండి, వంట మనిషిని పెట్టుకున్నా సరే మనకు తగ్గట్టు చేస్తారో లేదో నాకు తెలీదు, మనం కనుక్కున్న టైంకి వాళ్ళు చేస్తారో కూడా తెలీదు. ఇప్పుడైతే మనకి ఇష్టం వచ్చినట్టు మనం చేసుకోవచ్చు కదా. ఎందుకంటే ఇప్పుడు పిండి అయితే ఇలా ఈ కన్సిస్టెన్సీతో ఇలా కలుపుకున్నాను. కొంచెం జారుగానే కలుపుకుంటే, అంటే మరీ జారు కాదండి, మనకు సులువుగా ఉండేటట్టు కలుపుకుంటే మనకి గొట్టంలో నుంచి పడుతుంది కదా జంతిక, అప్పుడు ఈజీగా వస్తుంది. ఇప్పుడు చూసారా మొత్తం కలిపేసుకుని ఇలా పెట్టేసుకున్నాను పక్కన. ఇప్పుడు తీసుకున్నానండి, మొన్న కొన్నాను కదా, ఇది షేర్ చేశాను కదా, మేము కొనుక్కున్నాము. అంటే రిబ్బన్కి మన రిబ్బన్ పకోడీ అని అంటే మనకి ఇది కొంచెం దీనికి వెడల్పుగా బ్లేడ్ వస్తుంది కదా, ఈ బ్లేడ్ అయితే తీసుకున్నాను. దీనిలో నుంచి మనకి రావాలి కదా కొంచెం సులువుగా, మనకి రావాలంటే నూనె అది రాసుకుంటున్నానండి దానికి. ఇదే ఫస్ట్ టైం అండి వాడడం. ఇప్పుడు మనకు అంటుకోకుండా అటు ఇటు అన్నిటికీ మనకు నూనె రాసేసుకోవాలి. కొంచెం జార్ అన్నాను కదండి, ఈ గొట్టంలో నుంచి మనకి రావాలి అంటే మనకి ఫ్రీగా పడాలి అంటే కొంచెం పిండి దానికి కన్సిస్టెన్సీ దానికి తగ్గట్టు మనకు బాగుండాలి. అటు ఇటు గొట్టానికి అన్నిటికీ కూడాను మనం నూనె రాసేసుకోవాలండి ఇలాగా. మనకు అప్పుడే అంటుకోకుండా వస్తుంది, చాలా తక్కువ చేసుకున్నా సరేనండి. అదంటే పిండి వంటలు ఏంటో పెద్ద పెళ్లి వంటల్లాగా అనిపిస్తూ ఉంటుంది నాకు. ఇప్పుడైతే ఆ గొట్టంలో పెట్టేసుకుంటున్నానండి.
చాలా మంది వెన్న అది వేస్తూ ఉంటారు కదా దానికోసమేనండి నూనె అది మరగబెట్టి వేసాను ఇలా కూడా చేసుకోవచ్చు ఈజీగా అని చెప్పి చూపిస్తున్నాను ఇదిగోండి ఇప్పుడు ఈ గొట్టంలో అయితే మనం పెట్టేసుకున్నాం కదా ఇలాగా దాన్ని పైన పెట్టేసుకొని మనం ఈజీగా ప్రెస్ చేసుకోవడమేనండి ఇదిగోండి ఇప్పుడు మనం నూనె అది ఆల్రెడీ వేడి ఎక్కిపోయింది కదా ఈ గొట్టంతో ఇలా ప్రెస్ చేసుకుందాం అని చెప్పి ఇప్పుడు ఇలా అయితే సర్దుకొని అన్నీ పెట్టుకున్నానండి రెడీగా ఒక పక్క చట్నీ అయితే కూడా ఉడికిపోతుంది ఇదిగోండి ఇప్పుడైతే వేసేసుకుంటున్నాను ఇప్పుడైతే ఇంకా అలా ఒక్కొక్కటి వేసేసుకుంటున్నానండి పెద్దోళ్ళు ఇచ్చినవి మనం ఉంచుకోవాలని ఇప్పుడు తెలిసిందండి ఎందుకు ఏంటి అనుకుంటున్నారా నెక్స్ట్ స్టెప్ చూస్తే మీకే అర్థమైపోద్దండి ఇప్పుడు ఒక వాయి అయితే బాగానే వేసేసానండి బాగానే అయిపోయింది కొంచెం జారుగా ఉంది బాగానే పిండది బాగా కుదిరింది కొంచెం జంతికలు కూడా బాగా వస్తున్నాయి షేప్ కూడా బాగా వచ్చిందండి అని అనుకునే లోపలైతే రెండో వాయికైతే నాకు చూడండి నేను ఏంటి గట్టిగా ఉంది పిండడానికని చెప్పి అప్పటికే అనుకుంటున్నాను ఫస్ట్ వాయి అయితే ఇలా వేసుకుని చాలా బాగా కుదిరేయని అనిపించి ఇలా ఇంకా తీసుకుంటున్నానండి పెద్దోళ్ళు మాట వినాలని తెలుసు కానండి పెద్దోళ్ళు ఇచ్చిన ఏదైనా కూడా ఉంచుకోవాలి ఉంచుకుంటే మంచిదని ఇప్పుడు నాకు తెలిసిందండి ఇవాళ వంటలో ఎందుకు ఏంటి అనుకుంటున్నారా ఇప్పుడు రెండో వాయి వేద్దాం అనుకునేసరికి నాకు అసలు నా దగ్గర ఉన్న పాత జంతికి కొట్టమండి అది సరే కొత్తదైతే కొనుక్కుంటే మనం రకరకాల షేపుల్లో యూస్ చేసుకోవచ్చు కదా అని అయితే ఇది కొనుక్కున్నాను యాక్చువల్గా కాకపోతే మా అత్తగారిది పాతది ఏదో ఉంది కదా అది ఒకే షేప్ వస్తుంది ఒక రకంగానే పడుతూ ఉంటుంది సరే ఆ షేపే కదా ఎప్పుడు వాడుతున్నాము అది పిండడానికి కూడా ఈజీగా ఉంటుందండి కాకపోతే షేపులు తేడాగా మనం జంతికలు చేసుకుంటే ఇలా బాగుంటుంది కదా అని ఇది ట్రై చేద్దామని ఇలా తీసుకున్నాను అప్పటికే నాకు పిండడానికి ఫస్ట్ వాయికే కొంచెం డౌట్ వేసింది సరే బాగానే వచ్చింది కదా ఇంక తీసి పక్కన పెట్టేసుకుని రెండో వాయికి కూడా ఇంక సిద్ధం చేసేసుకుందాం అనే లోపలైతే ఇప్పుడు మీకు షేర్ చేస్తున్నాను ఏమిటైంది అన్నది ఇవ్వండి ఇప్పుడు మనకు నురగ వచ్చింది కదా నురగంతా ఎగిరిపోయినంత వరకు మనకు అలాగుంటుంది ఒక పక్క చట్నీ కూడా మన అయిపోతుంది నాకు నురగ మనకు తగ్గిపోతే మనకి ఎగిపోయినట్టే లెక్క చెనాపిండి ఎప్పుడు తొందరగానే ఎగిపోతుందిలేండి వరిపిండితో ఏదైనా మనం చేసుకుంటే కొంచెం లేట్ అవుతుంది కానీ ఇప్పుడు వరిపిండి చెనాపిండి కలిపి మనం వేసాం కదా మన చెనాపిండి కొంచెం ఆ నురగ అది తగ్గిపోయాక మనకి ఏగినట్టే లెక్క వచ్చేస్తుంది ఇంకంతకన్నా ఎక్కువ ఉంచక్కర్లేదు ఇదిగోండి బాగానే మనకి ఫ్రై అయిపోతున్నాయి బాగానే వచ్చేస్తాయి కూడాను ఇలాగ మనకు ఒకసారి వేసుకుంటే మనకి రిబ్బన్ పకోడీ అని అనుకుంటూ మనం బయట కొనుక్కుంటాం కదా అది ఇలాగే ఉంటాయండి ఇదిగోండి ఇప్పుడు చూసారా కదా నేను అన్ని నూనె అది వాడి చేసుకుని పక్కన పెట్టేసుకుంటున్నాను ఈరోజు మాకు చాలా ఇదిగా స్పెషల్గా అనిపించింది ఎందుకంటే ఇది ఎప్పుడు చేసుకోలేదు కదా ఈ రకం అంటే ఎప్పుడు లావు జంతికలు జంతిక రూపంలోనే చేసుకుంటూ ఉంటాను అదే మనం చెప్పాను కదా అదైతే ఇప్పుడు చేసుకుంటున్నానని మాకు స్పెషల్గానే అనిపించే లోపల ఇదిగోండి ఇంకా నాకు రెండో వాయికే ఇలాగ ఏంటి ఇది రావడానికి ఆలోచిస్తుంది పడడానికి ఆలోచిస్తుంది అనే లోపల అది ఇరిగిపోయిందండి నాకు ఇరిగిపోతే ఏం చేద్దామా ఉన్నది ఉన్నది వరకు ఇలాగ ఏగించేసి ఇంకా ఆ లోపల ఏం చేద్దామని ఆలోచించుకుంటూ ఇవ్వండి మా అత్తగారు గొట్టం అయితే ఉంది కదా ఆ గొట్టమే తీసుకుని ఇంకా చేసేద్దామని చెప్పి ఇలా అయితే ఏగించేసుకుంటున్నానండి ఇది మామూలుగా రౌండ్గానే పడుతూ ఉంటుంది ఇది రిబ్బన్ లాగా వెడల్పుగా రాదు ఇదిగోండి ఆ గొట్టంతోనే సులువుగా అనిపించి ఇంకా అదే చేసుకున్నాను ఇది ఎన్నాళ్ళ నుంచో ఉందన్నాను కదా ఇది ఏం అవ్వదు మనం పిండడానికి కూడా ఈజీయే ఇప్పుడు నేను తెచ్చింది పిండడానికి కష్టమైపోయింది సరే గట్టిగా పిండుదామన్నా కూడా ఇరిగిపోయిందండి అంత దుఃఖలా ఉన్నది ఇరిగిపోయింది అదేంటో ఎంత బెంగపడతానో దానికి తగ్గట్టు ఇవాళ అలాగే జరిగిందండి ఆ మధ్యలో ఇలాగ అవడమే కొంచెం అప్సెట్ అయింది కాకపోతే కొంచెం మా అత్తగారు గొట్టం అది ఉంది కదండి అది ఉంచడం మంచిదైందని అనిపించింది సరే పాతదైందని ఇంకా పడేద్దాం అనుకుంటున్నాను ఇది తెచ్చుకున్నాం కదా అని అది ఉంచడం మంచిదైంది అన్నాను కదండి పెద్దోళ్ళు మాటే వినాలని అనుకుంటాం కదా పెద్దోళ్ళు ఇచ్చిన ఏదైనా సరే ఉంచడం కూడా మంచిదే అని ఇప్పుడు అర్థమైంది ఇవ్వండి చూసారు కదా ఇప్పుడు అదైతే రౌండ్గా వచ్చిందని ఇది వేస్తాను తీస్తుంటే ఇరిగిపోయింది సరే చూద్దామని అనుకునేసరికి ఈ లోపల ఇది నాకైతే ఐడియా వచ్చి ఇంకా షేపే కత్తాడా ఏదైనా కూడా మనం వేసిన పిండి అది అన్నీ ఒకటే కదా అని అనిపించి ఇప్పుడైతే ఇలా కానిచ్చేసుకుంటున్నాను సగం అయితే రిబ్బన్ పకోడీ వచ్చిందండి సగం మామూలుగా ఇలా రౌండ్గా వేసుకున్నది ఎప్పుడు చాలా జంతికలు అది మనం చేసుకుంటూ ఉంటాం కదా అలాగే వచ్చింది షేపే తేడా కాకపోతే టేస్ట్ ఇది అన్నీ పర్ఫెక్ట్గా కుదిరాయి ఎంత బెంగపడ్డానో అంత సింపుల్గా కూడా అయిపోయింది సరే రెండు రకాలు చేయాలని ఉంది కావాలా ఇవాళ నాకు అనుకుంటూ
ఇలాగైతే చేసేసుకుంటున్నాను ఇంకా ఎందుకంటే నేను కొత్తగా తెచ్చుకున్నది సరదా పడ్డాను కదా ఒక నాలుగు ఐదు రకాలు ఉన్నాయి చిన్నయి పెద్దయి అని అనిపించి ఈ గొట్టమే దానికి ఉపయోగపడింది ఇప్పుడు అని అనుకునేసరికి కొంచెం మా అత్తగారు గుర్తొచ్చారు పెద్దది ఏది పడేయకూడదు ఇంకా అన్నీ ఉంచుకోవాలి అని అనిపించింది కాకపోతే ఇది ఒకే షేప్ ఉంటుంది ఇంకా ఆ గొట్టం ఇంకా సైజు అదే ఉంటుంది అందుకని అయితే అలా అనిపించి ఇదిగోండి ఇంకో ఇది వాయి కూడా ఇలాగ వేసేసుకుని ఏగించేసుకుంటున్నాను ఇది బాగానే వచ్చిందిలేండి జంతికల్లాగా వచ్చాయి మనం కారపూస అంటుంటాం కదా లావు కారపూస అంటాం బాగా లావుగా ఉంది ఇది అంతే మనకి నొరగది అయిపోగానే మనకి ఏగిపోయినట్టు లెక్కండి ఇవ్వండి ఒక్కొక్క వాయ ఇంకా అలా తీసేసుకుంటూ ఇలా ప్లేట్లోకి అయితే సర్దేసుకుంటున్నాను ఇవ్వండి ఇదిగోండి ఆ పకోడీ అంతవరకే వచ్చింది అదే మనకి ఆ పిండి ఉన్నంత వరకు అదే ఇరగనంత వరకు చేశాను కదా అది ఇంకో వాయి కూడా దీంతోనే ఇలా వేసేసుకుంటున్నాను చాలా సులువుగా అయిపోద్దండి పిండడం కూడా ఇది చాలా సులువు ఇంకేం అవ్వదు కూడాను పండక్కి మీ ఇంట్లో కూడా ఎలాంటి వంటలు చేసుకుంటున్నారు ఏం వంటలు చేసుకుంటున్నారు అన్నది నాకు కమెంట్ సెక్షన్లో కమెంట్ చేసి చెప్పండి దీపావళి అనగానే మనం రకరకాలు చేసుకుంటూ ఉంటాం కదా ఈరోజు అయితే మా ఇంట్లో ఇలా రెండు రకాలు ఇలా జరిగాయండి ఇంకా ఆవాయి కూడా తీసుకుని ఇంకా మిగతా పిండి ఉంటుంది కదా లాస్ట్ పిండి అయితే ఇలా పకోడీలాగా చిన్న చిన్నది వేసేసుకుంటున్నాను ఉండలు ఉండల్లాగా ఇంకా అదైతే గొట్టానికి అందదండి అది మనం ప్రెస్ చేసినా అంతంత రాదు చిన్నదేదో ఉన్నది లాస్ట్లో పిండి ఇలాగైతే వేసేసుకొని ఈ వాయి కూడా ఇలా సర్దేసుకుంటున్నానండి ప్రతి పండక్కి ఇప్పుడు మనకి పిండి వంటలు అనగానే మనకి రకరకాలు చేసుకుంటూ ఉంటాం కదా ఇప్పుడు ఆ చెనపప్పు వేయడం వల్ల నేను చెప్తున్నది ఏంటంటే మామూలుగా ఇలాగ వచ్చింది కదా ఇప్పుడు అది గుల్లగా ఉందా కూడా మీకు చేసి చూపిస్తాను ఇక చూడండి ఇలా అనగానే మనకి ఇరిగిపోతుంది మన రిఫైండ్ ఆయిలే మరగబెట్టి వేసాం కదా సన్ఫ్లవర్ ఆయిలే కాకపోతే చూడండి ఈజీగా ఇలా మనం అనగానే ఎలా ఇరిగిపోతుందో చూడండి నోట్లో వేసుకుంటే కూడా కరిగిపోతుంది ఆ రౌండ్ది కూడా అలాగే వచ్చిందండి చూడండి ఇప్పుడు చూపిస్తాను ఇదిగోండి ఇలా అనగానే ఇరిగిపోతుంది అది కూడా మనకి గట్టిగా లేదు అది కూడా ఇక చూడండి ఇలాగ అనగానే ఇరిగిపోయి మనకి గట్టి బాగుంది బాగా వచ్చింది అదొకటి బాగా కుదిరిందని కొంచెం సాటిస్ఫై అయిందండి ఎందుకంటే గొట్టం ఇరిగిపోయింది కదా కొంచెం అప్సెట్ అయ్యాను ఎలాగా ఏంటి అని ఆ ఉన్న పిండి ఎలాగ అవుతుందా ఏంటని ఇలాగైనా సరే బాగానే ఉందని అనిపించి అయితే ఇప్పుడు నాకు సాటిస్ఫై అయిపోయిందండి పండగ పిండి వంటలు అయిపోయినట్టే అనిపించింది ఎంతో పెద్ద వంట చేసినట్టు అనిపించింది అది మధ్యలో అది ఇరగడం వలన ఇప్పుడైతే ఇంకా అట్లే వేసేసుకుందామని చెప్పి పొయ్యి అయితే వెలిగించుకుని పెనం అయితే పెట్టేసుకుంటున్నాను చెప్పాను కదండి మాకు మినపట్లని ఇంకా మూకుడైతే పక్కన పెట్టేసుకున్నాను కొంచెం పెనం అది క్లీన్ చేసుకుని మనం మామూలుగా ఎలా అట్లా వేసుకుంటామో అలాగే వేసుకోవచ్చండి ఈ పెనం మీద ఈ క్యాస్ట్ ఐరన్ పెనం బాగానే ఉందండి మాకు మామూలుగా అట్లది బాగానే వచ్చేస్తూ ఉంటాయి మినపట్లకు సొప్పై చట్నీ చేశాను కదా దీనికి కాంబినేషన్గానే మేము చేసుకుంటూ ఉంటాము ఇదిగోండి ఆ నూనె పక్కనే ఉన్నది మనం ఇలా వాడేసుకోవచ్చు చాలామంది చాలా రకాలు చేస్తూ ఉంటారు కదా కొన్ని నిలవ ఉన్నవి ఉంటాయి నిలవ లేనివి ఉంటాయి అంటే మనం దీపావళి ముందు కొంచెం ఇది నిలవ ఉంటుంది కదా పర్వాలేదు ఇలాంటి జంతికలు అవి చేసుకున్నప్పుడు దీపావళి రోజు కూడా మాకు బొబ్బట్లు పులిహార అలా చేసుకుంటూ ఉంటామండి అదైతే దీపావళి రోజు చేస్తాం ముందు అయితే కొంచెం పిల్లలు ఏదో అడుగుతారు కదండి అలాంటప్పుడు ఇలాంటి స్నాక్ లాగా ఇలా మనం చేసుకుంటూ ఉన్నా కూడా మనకి ఈజీగా అయిపోతుంది కాకపోతే ఇవాళ ఆ గొట్టం మాత్రం బాగా ఉపయోగపడిందని అనిపించి ఇంకా అట్లయితే ఒక్కొక్కటి ఇలా వేసుకుంటున్నాను ఈ అట్లు రుబ్బు ఉందంటే మామూలుగా అయితే మా వారంలో గడిచిపోతాయండి ఒక రెండు రోజులైనా గడిచిపోతుంది పర్వాలేదు ఇదిగోండి ఈ అట్టు కూడా వేసుకొని నేను సర్వింగ్ ప్లేట్లోకి అయితే తీసేసుకొని ఇవాళ అయితే లాక్ షేర్ చేశానండి ఇవన్నీ అంతేనండి నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ కదా అంతేనండి నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్